గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఎంవీవీఎస్ మూర్తి 82వ జయంతి సందర్భంగా విశాఖ తెలుగుదేశం నాయకులు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోతన్న రెడ్డి మాట్లాడుతూ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీఎస్ మూర్తి విశాఖపట్నంలో చేసిన సేవా కార్యక్రమాలు వెలకెట్టలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆల్లా శ్రీనివాసరావు, విశాఖ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు వైరెడ్డి పోతన్నరెడ్డి, మల్లా సురేంద్ర, అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి సనపల పాండురంగరావు తదితరులు పాల్గొన్నారు. ఈ విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలకే పెద్దయనగా పెరగబడడం జరిగినది. అటు విశ్వవిద్యాలయంలోనూ, ఇటు వ్యాపార రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలో కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మహానుభావుడు. 2వ జయంతి కార్యక్రమం మరి ఇక్కడ జరపడం తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలోనే. మరి 1900 తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు మరి 2వ మహానాడు నిర్వహించినటువంటి ఘనత మరి డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి గారికి దక్కుతుంది. అదే కాకుండా పార్లమెంటు సభ్యుడిగా కూడా మరి శాసన 2 పర్యాలు పార్లమెంటు సభ్యుడిగా మరి కూడా చైర్మన్గా శాసనమండలి సభ్యులుగా కూడా మరి అనలేనటువంటి కృషి చేసినటువంటి వ్యక్తి, మరి ఉత్తమ పార్లమెంటు అవార్డు గ్రహీత కూడా డాక్టర్ ఎంవీఎస్ మూర్తి గారు. మరి ఇటు రాజకీయ రంగంలోని మరి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని మరి తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాలోనే మరి కార్యకర్తలందరినీ ఒక తాటి మీద నడిపించినటువంటి వ్యక్తి, మరి పెద్దయనగా పిలువబడినటువంటి వ్యక్తి డాక్టర్ ఎంవీఎస్ మూర్తి గారు. ఇటు రాజకీయ రంగం కాకుండా అటు గీతం విశ్వవిద్యాలయం ద్వారా అనేక విశ్వవిద్యాలయాలు విశాఖపట్నం కాకుండా బెంగళూరు కాడ హైదరాబాద్ మద్రాసు అటువంటి విశ్వవిద్యాలయాలు స్థాపించి ఎంతో మందికి విద్యాభివృద్ధి చేయించి మరి ఇతర దేశాల్లో కూడా ప్లేస్మెంట్ కల్పించినటువంటి వ్యక్తి డాక్టర్ ఎంవీఎస్ మూర్తి గారు. ఇటు మెడికల్ సైడ్, ఇటు ఇంజనీరింగ్ సైడ్ కూడా మరి విశ్వవిద్యాలయంలోని మీరు రోజు విశాఖపట్నం గీతం యూనివర్సిటీ చూస్తే మరి ఆ యూనివర్సిటీ చూసిన వెంటనే మరి మూర్తి గారు గుర్తుకొస్తారు. మరి అతను మధుర స్మృతులు, అతను చూపించే బాట మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ నడుస్తామని, మరి 82వ జయంతి వేడుకలు ఇక్కడే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచి కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ప్రత్యేకంగా మరి వారి అభిమానులు ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరపడం